పాలతోటి స్వీట్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, మనం పాలల్లో బెల్లం వేసేటప్పుడు కూడా కొంతమంది పాలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే మీరు ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏమైనా వేసేటప్పుడు ప్రతి ఫ్రూట్లో కొంచెం యాసిడిక్ నేచర్ ఉంటుంది. కూరగాయలు ఇప్పుడు సొరకాయ అయినా క్యారెట్ అయినా వాటిలల్లో న్యాచురల్గా యాసిడిక్ నేచర్ లేకపోయినా మనం కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు చేస్తే లైట్గా పులుపుతనం వచ్చేస్తుంది, పాలు విరిగిపోతాయి. అందుకని ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు దీన్ని సపరేట్గా మనం కుక్ చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని గ్రైండ్ చేసేసి మన ఫిర్ని సగం కుక్ అయిన తర్వాత అంటే పాలను పీల్చుకున్న తర్వాత వేసుకుంటే మనకి విరిగిన ఎఫెక్ట్ మనకేం కనపడదు. మరి ఇది చాలా స్వీట్గా స్వీట్ కార్న్, దీన్ని పచ్చిది ఇలాగే తినేస్తుంటే చాలా ఇష్టం, అంత జ్యూసీగా ఉంటుంది. దాన్ని ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ నేను నట్స్లో పిచ్చోండి కదా, ఆ నట్స్లో కొంచెం వేయించి ఈ కుండలో పెట్టేసుకున్నాను. దీంట్లో మనం నెయ్యి, అయితే మనకి మార్కెట్లో బోల్డ్ రకాల నెయ్యిలు దొరుకుతాయి, మీకు 400-500 రూపాయల కిలో నెయ్యి దొరుకుతుంది. కానీ మంచి గిరిపాలతో చేసిన ఆవు నెయ్యి మనకి 3000 రూపాయలు కూడా ధర పలుకుతుంది. ముందైతే ఈ నెయ్యి కొంచెం అంతా లైట్గా వేడెక్కుతున్నప్పుడు నెయ్యి ఫుల్గా కరిగి వేడెక్కిన తర్వాత వేయకూడదు. డ్రై ఫ్రూట్స్ వేసి వాటిని మాడగొట్టారంటే అస్సలు బాగోదు. దీంట్లో బాదాము, జీడిపప్పు, పిస్తా, అలాగే కావాలంటే కిస్మిష్, దాన్ని కూడా వేయండి. వేసి జాగ్రత్తగా వేయించుకోండి. కిస్మిష్ లైట్గా బుడగల్లా పొంగాలి, కానీ అవి మాడకూడదు. కొంచెం మాడినా వేస్ట్, టేస్ట్ పాడైపోతుంది. ముఖ్యంగా జీడిపప్పు కిస్మిష్లో చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కిస్మిష్ ఎలా రౌండ్గా బుడగల్లా అవుతున్నాయి చూసారా, అంతే, అంతకంటే ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని తీసేద్దాం. ఈ కుండ పాత్రలో నేను దీన్ని కింద భాగంగా వేస్తున్నా. మరోసారి చెప్తున్నాను, ఇది అందరూ వాడరు, ఫిర్నీలో డ్రై ఫ్రూట్స్ వేయరు, నాకు మాత్రం ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. అంటే ఈ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే వంటల్లో జీవికో రుచి, మనకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ విధంగా కింద భాగంలో నట్స్ వేసేసాను, మిగతా ఫిర్ని రెడీ అయిన తర్వాత దీనిపైన వేసుకుంటాను. ఇలా ఇప్పుడు దీంట్లో మన గిరి ఆవు పాలు ఆ మీగడతో సహా ఇందులో వేస్తున్నాను. ఈ పాలు వేడెక్కిన తర్వాత ఇందులో బియ్యపు పొడి, బియ్యపు పొడి అంటే మామూలుగా బియ్యం తీసుకొని నానపెట్టుకోవాలి. ఇందులో బాస్మతి రైస్, ముఖ్యంగా 5-స్టార్ హోటల్లో ఈ మొగలాయి కిచెన్స్లో పనిచేశాం నేను. 5-స్టార్ హోటల్లో పనిచేసినప్పుడు కొన్ని మొగలాయి వంటలు స్పెషల్గా చేసే దమ్ పుక్తు రెస్టారెంట్స్, ఇట్లా రెస్టారెంట్స్లో పనిచేసినప్పుడు వాళ్ళు ఈ స్వీట్లు బియ్యాన్ని కూడా వాళ్ళు బాస్మతి రైస్ వాడి చేస్తారు. బాస్మతి రైస్ని నానపెట్టండి. నానపెట్టిన తరువాత దాన్ని ఆరబెట్టాలి. ఎందుకు ఆరబెట్టాలి, మనం కొన్ని ఐటమ్స్ చేసినప్పుడు అలా నానిన తరువాత ఆరిన తర్వాత బియ్యానికి కొంచెం మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది, అప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది, కుక్ అవ్వడానికి కూడా కొన్నిసార్లు ఈజీగా ఉంటుంది. మనం సకినాలు చేసినా మనం ఆరపెట్టి ఫ్రెష్గా కొట్టిన పిండితోటి వచ్చే ఆ టేస్ట్ మామూలు బియ్యంతో చేస్తే రాదు. ఇప్పుడు వాటిని ఆరపెట్టి ఇలా ఎండపెట్టాను, అంటే ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక పొడిగుడ్డపై గంట సేపు ఆరపెట్టినా సరిపోతుంది. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకున్నాను. రవ్వ కంటే ఫైన్గా మనం పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని ఇలా లైట్గా ఉడుకుకొస్తున్నప్పుడు ఇందులో మనం ఈ రవ్వ, అయితే మరీ ఎక్కువ వేయకూడదు, మనకి ఎంత కావాలో మనం వేసేసుకుందాం. ఉడుకుతున్న పాలల్లో వేసుకొని మనం చేసుకుందాం. 1 లీటర్కి 100 గ్రాములు మేము తీసుకుంటాం. నేనైతే ఇంకా కొంచెం తక్కువ తీసుకొని కొంచెం ఎక్కువసేపు కుక్ చేస్తాను. ఇలా వేసిన తర్వాత దీన్ని కింద అంటుకోకుండా స్లోగా కలుపుతూ మనం కుక్ చేయాలి. మొత్తం పాలు పీల్చేసుకునేసరికి మన రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం ఎప్పుడైనా పాయసం చేసేటప్పుడు బియ్యం ఉడికిన తర్వాతే మనం పంచదార వేయాలంటాం. బియ్యం ఉడకలేకుండా మనం పంచదార వేసామనుకోండి, అప్పుడు ఆ బియ్యం ఉడకకుండా గట్టి గట్టిగా ఉండిపోతుంది. ఇదే విధంగా ఇందులో కూడా పంచదార నేను ఇప్పుడే వేయను. మనకి మన బియ్యపు రవ్వ ఏదైతే ఉందో అది చక్కగా కుక్ అయ్యి దీంట్లో మంచిగా కలిసిపోయేంత వరకు చేస్తాను. స్వీట్ కార్న్ కూడా ఇందులో ఎందుకు వేయట్లేదంటే ఒకవేళ పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా పీల్చుకున్న తర్వాత వేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. పంచదార కానీ స్వీట్ కార్న్ కానీ ఇప్పుడే వేయను. ఇలా మనం స్లోగా కుక్ చేసినప్పుడు ఆ పాలంతా పీల్చుకొని బాస్మతి రైస్తో నానబెట్టి చేసిన ఆ రవ్వ ఇలా చిక్కగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మీరు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు పాలు విరిగే సమస్య మనకి ఉండదు. అలాగే
దీంట్లో మనం పంచదార పంచదారని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే బియ్యం రవ్వ సరిగ్గా ఉడికిపోయింది, ఇందులో ఉడకపోవడానికి ఏం లేదు. స్వీట్ కార్న్ ఉడకాల్సిన అవసరం లేదు, అది పచ్చిగా కూడా తినేసేయచ్చు. దీంట్లో కొంచెం వేడెక్కితే చాలు. ఇంకొకటి ఏంటంటే మన స్వీట్ కార్న్ వల్ల దీనికి లైట్ కుంకుమ పువ్వు రంగు వస్తుంది. అయినా నాకు కుంకుమ పువ్వు ఈ ఫిర్నీలో చాలా ఇష్టం. ఇలా మనం చేసుకునేటప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా నాకు కావలసిన చిక్కదనం వచ్చింది. కానీ నాకు తెలుసు ఇంకా కొన్ని పాలు ఇందులో పడుతుంది. ఇది నేను పోసేటప్పుడు ఇంత చిక్కగా ఉండాలి, అంటే ఇంకా కొంచెం ఉడుకుతుంది కాబట్టి కొన్ని పాలు, వేడి పాలు పక్కన పెట్టుకున్నాను, దాన్ని అందులో వేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటాను. అలాంటివి మనం అన్నం, బియ్యం, ముఖ్యంగా బిర్యానీలు ఉడికేటప్పుడు, ఇలాంటి స్వీట్లు చేసేటప్పుడు ఎంత పెద్ద షెఫ్ అయినా కొన్ని అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం చాయిస్ ఉంచాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుంటాను మంచి ఫ్లేవర్ అందజేయడానికి. నార్మల్గా అన్ని స్వీట్లలో మనం యాలకుల ఈ తొక్కు కూడా వేసేయచ్చు, కానీ ఇందులో మాత్రం కేవలం ఆ యాలకుల్లో నుంచి మనం దంచిన యాలకుల గింజల పొడిని మాత్రమే ఇందులో వేసుకోండి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఇలా వేసేయండి. కొంచెం సేపు ఇలా కుక్ చేద్దాం. మరి కుంకుమ పువ్వు అన్నాను కదా, కుంకుమ పువ్వు కూడా ఈ విధంగా కొంచెం కుంకుమ పువ్వు వేయండి. లైట్గా ఆ కుంకుమ పువ్వు నుంచి దాంట్లో ఉన్న ఆ మధురమైన కుంకుమ పువ్వు సువాసన, అలాగే దాని రంగు కూడా కొంచెం బయటకు వస్తుంది. ఇలా కుక్ అవుతూ మనకి ఆ మంచి కన్సిస్టెన్సీ. ఫిర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కానీ నాకు ఈ ఫిర్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, నాకైతే వేడి వేడిగా పెట్టినా తినేస్తాను. ఇప్పుడు నేను తయారు చేసి ఈ కుండలో నిండుగా పోసేసుకుంటాను. దీంట్లో లైట్గా ఆ కుంకుమ పువ్వు ఇలా సెంటర్లో కొంచెం వేస్తాం. దీన్ని ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. నేనైతే సెట్ చేయడానికి కూడా పెద్ద ఇష్టపడను, ఇమీడియట్గా తినాలని బాగా కొరిగ్గా ఉంది, ఎక్స్ట్రా ఉంది కదా. ఇది ఫస్ట్ తినేస్తా, అది కొంచెం చల్లగైన తర్వాత మళ్ళీ తిని ఎంజాయ్ చేస్తాం. కొంచెం రోజ్ ఫ్లేవర్డ్ ఉన్న సాస్ను కూడా మనం ఈ విధంగా తర్వాత కావాలంటే డెకరేషన్కి ఇలా లైట్గా చేయాలనుకుంటే ఇది సెట్ అయిపోతుంది. మన స్వీట్ కార్న్ ఏదైతే ఉందో లైట్గా ఇవి ముత్యాల్లా ఉంటాయి. స్వీట్ కార్న్ ఫిర్ని, దీన్ని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదాం, పిస్తా, కిస్మిస్ ఇవన్నిటిని వేయించి కుండ పాత్రలో వేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో పాలు పోసి నానపెట్టి ఆరపెట్టి పొడి చేసుకున్న బియ్యపు రవ్వని దాంట్లో వేసి ఉడికిచ్చండి. ఎప్పుడైతే పాలన్నీ పీల్చుకొని ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసిన స్వీట్ కార్న్ పేస్ట్ని ఇందులో వేసి పంచదారతో పాటు కావాలంటే మరికొన్ని పాలు పోసి దీన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకోండి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా తయారు చేసుకున్న కుండ పాత్రలో ఈ మిశ్రమాన్ని పైన వేసి కుంకుమ పువ్వు కూడా వేసి కొంచెం చల్లారిన తర్వాత రోజ్ ఫ్లేవర్డ్ ఉన్న సాస్ను కూడా వేసి దీన్ని వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన స్వీట్ కార్న్ ఫిర్ని.